ఇండియా జట్టులో చోటు కోసం కళ్ళు కాయలు కాసి అలా వెయిట్ చేసిన ఆటగాడికి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎలా ఉంటుందో సూర్యాన్ని చూస్తే కంప్లీట్గా మనకు అర్థమవుతుంది. అవకాశాలు రాకపోవడంతో తనలో దాగి ఉన్న కసి మొత్తాన్ని సూర్య ఇప్పుడు బయట పెడుతున్నాడు. వరుసగా 2వ ఏడాది ఐసీసీ మెన్స్ T20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్గా సూర్యకుమార్ యాదవ్ ఎన్నికయ్యాడు. అయితే ఇప్పటివరకు T20 క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడికి ఈ ఘనత అయితే సాధ్యం కాలేదు. టీమిండియాలో T20లు అనగానే సూర్య గుర్తొస్తాడు. పొట్టి ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్ ఆట ఎలా ఉంటుందంటే ఆ మాత్రం చెప్పుకోవాలా. ప్రత్యర్థి ఎవరైనా సరే T20లో సూర్య ఆకాశం అద్దెగా చెలరేగిపోతాడు. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ని ఆపడం ఎంతటి బౌలర్కైనా కష్టమే. T20లో సూర్య ప్రతాపం ఏంటో తెలిసిన ఐసీసీ ఇండియన్ బ్యాటర్కు అరుదైన ఘనత కట్టబెట్టింది. వరుసగా 2వ ఏడాది T20 క్రికెట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేసింది. T20లో 2 సార్లు క్రికెట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైన తొలి ఆటగాడు సూర్య కావడం విశేషం. అయితే సూర్యకుమార్ యాదవ్ గత ఏడాది 17 ఇన్నింగ్స్లు ఆడి 48.86 యావరేజ్తో 155.95 స్ట్రైక్ రేట్తో 733 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా గాయపడడంతో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్లో కూడా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వ్యవహరించాడు. జోహాన్స్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన T20లో 56 బంతుల్లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కొట్టేశాడు. అయితే 2023లోనే శ్రీలంకపై 45 బంతుల్లో సెంచరీ చేసిన సూర్య సత్తా చాటాడు. దీంతో T20 టీమ్ ఆఫ్ ద ఇయర్కి ఐసీసీ సూర్య గవైన్ కెప్టెన్గా నియమించింది. అలాగే ఇప్పటివరకు 60 అంతర్జాతీయ T20 మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఏకంగా 46.55 యావరేజ్ ఉంది. 171.55 సగటు 2141 పరుగులు చేశాడు. 2022లో 31 T20 మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ 187 స్ట్రైక్ రేట్తో 46.5 యావరేజ్తో 1164 పరుగులు చేశాడు. అదే అక్టోబర్ 30న ఐసీసీ T20 బ్యాటర్ ర్యాంకింగ్స్లో సూర్యబాయ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 2012 ఐపీఎల్ ఆడటం మొదలుపెట్టాడు. 3 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడినప్పటికీ అవకాశాలు అంతంత మాత్రమే వచ్చాయి. ఇక తర్వాత ముంబై ఇండియన్స్కు మారిపోయాడు. 2018 ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన అన్క్యాప్డ్ ప్లేయర్గా సూర్యబాయ్ నిలిచాడు. ఐపీఎల్లో సత్తా చాచినప్పటికీ భారత్ జట్లో చోటు కోసం సూర్యకుమార్ యాదవ్ చాలా కాలం పాటు నిరీక్షించాల్సి వచ్చింది. 2020 ఐపీఎల్లో సూర్య బ్యాటింగ్ చేస్తుండగా ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ నేరుగా అతడి కళ్ళలోకి చూస్తూ స్లెడ్జింగ్ చేశాడు. సూర్య సైతం ఏమాత్రం తొనక్కుండా అలాగే చూడటంతో పాటు నేను ఉన్నానంటూ ముంబై ఇండియన్స్కు భరోసా ఇచ్చి మరీ ఆ జట్టును గెలిపించాడు. అయితే సూర్య పట్ల బీసీఐ వివక్ష చూపుతుందని, ఎంతగా ఆడినా అతన్ని ఎంపిక చేయడం లేదని విమర్శలు వచ్చాయి. వరుసగా 3 ఐపీఎల్ సీజన్లో 512 పరుగులు, 424 పరుగులు, 480 పరుగులు చేసిన తర్వాత 2021 మార్చిలో కానీ సూర్య తొలి అంతర్జాతీయ T20 ఆడలేకపోయాడు. అయితే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతిని సిక్స్గా మలిచిన సూర్య ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం అయితే రాలేదు. సూర్యకు మరో 2-3 ఏళ్ళు ముందుగా భారత్ అవకాశం ఇచ్చి ఉంటే టీంలో కనుక T20లో అతడు ఎన్ని రికార్డులు భద్రయ్యో మన చూడడానికి కోలేదు. అయితే వరల్డ్ వైడ్గా T20 జట్టులో బెస్ట్ ఆటగాడు ఎవరు, అలాగే టీమిండియా తరఫున T20లో బెస్ట్ ఆటగాడు ఎవరు, మీకే ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఇష్టమో అది కూడా కామెంట్ బాక్స్లో పెంచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.